హుద్హుద్ సైక్లోన్ అనేది విశాఖపట్నాన్ని అదలాకుతలం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి కొత్తగా ఫామ్ అయిన రాష్ట్రానికి ఒక లైఫ్ లైన్గా జీవధారగా ఉన్న విశాఖపట్నాన్ని ఊపేసి కుదిపేసిన ప్రకృతి ప్రళయం విపత్తు ఊహించనలవి కానిది. ప్రపంచంలో వచ్చిన విపత్తుల్లో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ సైక్లోన్గా దాన్ని చెప్తూ ఉంటారు. అయితే ఆ సైక్లోన్ని నేను ఒక రోజు ముందుగా, రేపు సైక్లోన్ వస్తానంగా ఈరోజు ఈవినింగ్ హైదరాబాద్ నుంచి బయలుదేరి ఒక మంత్రివర్యులతో నేను ప్రయాణం చేస్తున్నప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ 4:30 కల్లా విశాఖపట్నంలో ఉంటే కరెక్ట్గా 4:30 టు 5 o'clock నుంచి మేము వెళ్తూ ఉన్నప్పుడే రోడ్డు మీద మొత్తం చెట్లు పడుతూ ఉండే. ఆ విపత్తు మొత్తాన్ని కళ్ళతో చూసి అలానే ఆ తదుపరి పరిణామ క్రమంలో ప్రజలకి సర్వీస్ అందించడం కోసం వాళ్ళ భయం నుంచి బయట తీసుకొచ్చేసి వాళ్ళని ఇక నార్మల్సీ తీసుకురావడంలో ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చూపించిన ఒక అత్యుత్తమ ప్రపంచశ్రేణి నాయకత్వం గురించి ఈరోజు 2 సంవత్సరాలు గడిచిన తర్వాత చెప్పడం అనేది సందర్భోచితంగా నేను భావిస్తున్నాను. హుదూ సైకిల్ మేము వెళ్తూ ఉంటే దారిలో కారు అడ్డంగా తక్కువ చెట్లు పడుతూ ఉండే, సడన్ బ్రేక్ వేస్తూ ఉంటే అప్పటికే వర్షంతో తడిసిపోయిన రోడ్ల మీద కారు స్కిడ్ అయ్యి ఎట్లా ఉంటుందో పరిస్థితిని ఊహించలేని పరిస్థితి అన్నమాట. అది ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని అట్లానే ప్రయాణిస్తూ వెళ్తే స్ట్రైట్గా మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే అప్పుడు మేము వెళ్ళేసరికల్లా కలెక్టర్ ఆఫీసులో చాలా భాగం మొత్తం పైన కప్పులేచిపోయి వాటర్తో నిండిపోయింది. కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అలానే స్థానికంగా ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావు గారు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు వీరంతా కూర్చొని సమాలోచన చేస్తున్నారు. కానీ అప్పటికి ఇంకా ఊహించారు దాని తీవ్రత ఏ విధంగా ఉంటుందని, రెస్పాన్స్ ఎలా చేయాలని కూడా ఎవరికి ఒక అవగాహన లేదు. ఎందుకంటే అంత ఉపద్రవాన్ని ఫేస్ చేసిన అనుభవం ఎవరికి లేదు. ఫస్ట్ హీట్ జరిగేసరికల్లా దాదాపుగా సిటీ అంతా ఒక క్లీన్ స్వీప్లా తయారైపోయింది. రోడ్డు చెట్లు పడిపోయినాయి, రోడ్లు డ్యామేజ్ అయిపోయినాయి, సీ కోస్ట్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది, అక్కడ పోర్ట్ ఏరియా అయితే మరి బీభత్సంగా తయారైపోయింది. సరే ఫస్ట్ హీట్ అయిపోయిన తర్వాత ఒకసారి చూద్దామని చెప్పేసి మా మంత్రి నారాయణ గారు, అలానే గంటా శ్రీనివాసరావు గారు, నేను వేరే మిత్రుడు ఒక కారులో ప్రయాణిస్తూ ఉంటే ఋషికొండ దగ్గర సెకండ్ హీట్ మేము అక్కడ కరెక్ట్ అక్కడ చూస్తూ ఉన్నాము. అప్పటికి మాకు అర్థమైతే తీవ్రత మేము తిరుగు ప్రయాణం అవుదామని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉండి అట్లా వస్తూ ఉంటే కారు ఎక్కాము. ఋషికొండ మీద నుంచి ఒక రాయి ఫాట్ మంచి కొట్టితే కారు బ్యాక్ సైడ్ నుంచి కరెక్ట్ మిర్రర్ మధ్యలో నుంచి ఫాట్ వచ్చేసి కారు మధ్యలో పడింది. అక్కడ నుంచి కారు కదులుతూ ఉంటే కారు లేచిపోద్ది అంత భయం వేస్తుంది. నో ఇది చెప్తే ఇప్పుడు చాలా డ్రామాటిక్గా ఉంటుంది కానీ బట్ ఇట్స్ రియల్. ఐ హావ్ సీన్ దట్. ప్రాణాలు అరిచేతులు పెట్టుకోవాలంటే నేను చూశాను. విశాఖపట్నంలో ఒక ఫేమస్ హోటల్గా ఉండే దస్పల్లా హోటల్లో మిర్రర్స్ పగిలిపోయినాయి. HSBC లాంటి సాఫ్ట్వేర్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో మిర్రర్స్ పగిలిపోయి వాటర్ అంతా లోపలికి వచ్చేసింది. అది ఒక భయంకరమైన విపత్తు. అలాంటి విపత్తుల్లో రోడ్ కనెక్టివిటీ లేదు, రైల్ కనెక్టివిటీ లేదు, ఎయిర్ కనెక్టివిటీ లేదు, షిప్స్ అన్నీ కూడా ఆగిపోయినాయి, కరెంటు లేదు, వాటర్ లేదు, పాలు లేవు, నీళ్లు లేవు, తిండి లేదు, జనాలు అంతా మళ్ళా ఇంకా దారుణ పరిస్థితి అంటే కనెక్టివిటీ లేదు, ఓవరాల్ టెలికామ్ కనెక్టివిటీ లేదు, ఎవరితో మాట్లాడాలంటే ఏం చోటు తెలుసుకోవాలని కానీ వ్యవస్థ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడు హైదరాబాద్లో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా చీఫ్ సెక్రటరీ గారికి, అప్పుడు కృష్ణారావు గారికి అక్కడ ఇన్స్ట్రక్షన్ చేసి, ఆయన చీఫ్ సెక్రటరీగా హైదరాబాద్లో ఉంటారు, ఈయన వద్దు ప్రమాదం తెలియ ఆయన చెప్తున్నా వినకుండా హెలికాప్టర్ ద్వారా రాజమండ్రి వచ్చి రాజమండ్రిలో దిగి మళ్ళీ అక్కడి బై రోడ్డు వస్తూ ఉంటే ఒక ముఖ్యమంత్రి వస్తూ ఉంటే ఆయన కాన్వాయ్ మొత్తం ప్రమాదంలో చిక్కుందని చెప్పేసి ఆయన వస్తూ ఉన్నప్పుడే పడిపోయిన రోడ్డు అప్పుడు తీసేసి కారు వచ్చే విధంగా ఫటాఫటా వచ్చేస్తే 24 అవర్స్ గడవలేదండి. ముఖ్యమంత్రి గారు వచ్చి అక్కడ కూర్చొని అప్పటికి ఎవరికి అవగాహన కూడా లేదు. అందుబాటులో ఉన్న IAS ఆఫీసర్స్, సెక్రటరీస్, HODs, రెవెన్యూ సిబ్బంది అందరినీ రమ్మన్నారు. ముఖ్యులైన వాళ్ళు ఎవరైతే పరిపాలన విభాగం ఉన్నారో అందరినీ కూర్చోబెట్టేసి వాళ్ళకి అర్థం అటు పరిగెడుతుంటే సిటా, మీరు పరిగెడుతూ ఉంటే వ్యవస్థ మొత్తం అదలాగుతుంది, మీరు పరిగెత్తవద్దు, కూర్చోండి, ఒక చోట కూర్చోండి చెప్పేసి ఎవరు ఏం పని చేయాలని చెప్పేసి ఆన్ ది స్పాట్ అండ్ ఆర్గనైజేషన్ చేశారు. మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, టెలికామ్ లేదు కాబట్టి అందరికీ వైర్లెస్ సెటిల్ చేసి నాకు గ్రౌండ్లో నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ లెవెల్కి వస్తుంది, నెక్స్ట్ లెవెల్ మీకు వస్తుంది, మీ దగ్గర నుంచి నాకు వస్తుంది, డెసిషన్ మనం తీసుకోవాలి, మనకి ఇప్పుడు ఏమేమి కావాలి. ప్రజలు ఎవరు కూడా ఆకలితో చచ్చిపోకూడదు. యాక్చువల్గా 5 రోజుల ముందే ఒక వాతావరణ హెచ్చరిక చేస్తే తుఫాన్ అని మాత్రం చెప్పారు. ఇంత ఉపద్రవం మొత్తం షార్ట్ 4 to 5 hoursలో పుట్టిన విపత్తుకి తేరుకునేలోపు అప్పటికి ప్రజలందరినీ గుర్తింగ్ ఏమంటే ఎక్కడ క్యాజువాలిటీస్ వచ్చాయి, మనిషి చనిపోవాలి. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం ఎంత సమర్థవంతంగా పనిచేసిందంటే
దాదాపుగా 3 లక్షల నుంచి 4 లక్షల మంది ప్రజల్ని రీహాబిలిటేట్ చేశారు, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అందుకే క్యాజువాలిటీస్ ఏం జరగలేదు. ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు కానీ క్యాజువాలిటీస్ ఏం జరగలేదు. ముందే పవర్ ఆపేశారు, ఎందుకంటే పవర్ లైన్స్ కేబుల్స్ పడిపోయి ఎక్కడ ఇబ్బంది వస్తుంది, పవర్ ఆపేశారు. ఇదంతా కూడా జరగక ముందు, జరిగిన తర్వాత ప్రాణ నష్టం జరగదు. ఎందుకంటే ఆకలితో మనుషులు చచ్చిపోకూడదు, పిల్లలు ఉంటారు, పసిపిల్లలు ఉంటారు, వీళ్ళందరికీ పాలు కావాలి, బ్రెడ్ కావాలి, తిండి కావాలి, నిత్యావసర సరుకులు కావాలి. ఏం చేయాలి, ఎక్కడైనా సరఫరా చేద్దామనే ఆస్థానం లేదు. అసలు మన దగ్గర అంత పొటెన్షియల్ లేదు. ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఫామ్ అయిన రాష్ట్రం, అసలు అంత మెషినరీ లేదు బేసికల్గా. సో ఈయన ఇమీడియట్ నేను ఐ హావ్ సీన్ ఇట్ అండ్ ఇట్స్ అ మైండ్ బ్లోయింగ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ట్రూలీ వరల్డ్ క్లాస్ ఫుల్ స్టాప్. నాకు తెలిసిన ఆ కళ ఆయన వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ ఫోన్ చేశారు, ఒరిస్సా చీఫ్ మినిస్టర్ ఫోన్ చేశారు, మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఫోన్ చేశారు, మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఫోన్ చేశారు, ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్కి, కర్ణాటక చీఫ్ మినిస్టర్కి, తమిళనాడు చీఫ్ మినిస్టర్కి, అవైలబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి సెంట్రల్ మినిస్టర్స్కి ఫోన్ చేసి, దిస్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ విశాఖపట్నం, ఐ వాంట్ యువర్ హెల్ప్, మీరు ఏం చేయగలుగుతారు మాకు ఆ దృక్పథంతో స్పందించండి అంటే, వెస్ట్ బెంగాల్ నుంచి ఆలూలు, ఆనియన్సు, టమాటాసు, బ్రెడ్లు, మిల్కు, వాటరు, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అండ్ 24 అవర్స్ నాకు కావాలని చెప్పారు. యూనో మనీ వైజ్ మీ డోంట్ వరీ సార్. మన లీడర్స్కి వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ సార్ కొంచెం వేస్ట్ అయిపోద్దాం అంటే ఆయన చెప్పిన మాట, వాస్తవానికి 100 కావలసిన 150 ఉండదు. వేస్ట్ చేయడం పర్లేదు కానీ ఎవ్వరు ఆకలి తెచ్చిపోకూడదు, ఎవ్వరు భయపడకూడదు, అయ్యో విశాఖపట్నంలో అయిపోయిందని చెప్పేసి ఎవరు బాధపడకూడదు. వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉండాలి, కరేజ్ ఉండాలి. ఆంధ్రప్రదేశ్కి లైఫ్ లైన్ లాంటి ఆ విశాఖపట్నం అనే ఒక హోప్ని మిస్ అవ్వడం నేను సిద్ధంగా లేను. యు బి ప్రిపేర్డ్, ఐఎమ్ దేర్, మీకేం కావాలో అడగండి, బట్ ప్రజలు ఎవ్వరు కూడా ఆకలి చచ్చిపోకూడదు, ఆకలితో బాధపడకూడదు అని చెప్పేసి 3 రోజుల్లో నార్మల్సీ తీసుకొచ్చారు. మెయిన్ రోడ్స్ మొత్తం ఎవరైతే చెట్లు పడిపోయి అంటే చెట్లు మొత్తాన్ని కట్టర్స్ కట్ చేసి పడేసి డిస్పోజ్ చేసి పడేసి దా డిస్పోజల్ ఒక డంప్లా పెట్టేసి నో ఫైర్ సిబ్బంది కానీ, వాటర్ సిబ్బంది కానీ, ట్రాన్స్కో కానీ, జెన్కో కానీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, పబ్లిక్ హెల్త్ కానీ, లేదా హెల్త్ కేర్ ఇవ్వాలి కానీ, ప్రతి ఒక్కళ్ళని అనుసంధానం చేసి అప్పటికప్పుడు. దిస్ నాట్ ఏ నార్మల్ కైండ్ ఆఫ్ గవర్నెన్స్. ఏదో వస్తుందని చెప్పి 1 సంవత్సరం తర్వాత 5 సంవత్సరాలు చేసిన ప్రణాళిక చేసే పద్ధతి కాదు. ఫట్టాఫట్టా ఆన్ ది స్పాట్ డిసిషన్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేయ ప్రశ్నిస్తున్నారు. అప్పుడు సహకరించిన ప్రభుత్వ యంత్రాంగం అలానే సహకరించారు, ఆ లీడర్షిప్ ఇచ్చిన రాజకీయ పార్టీ రాజకీయ నాయకులు అలానే స్పందించారు. మహానుభావుడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గొప్ప లీడర్షిప్ ఇచ్చారు. అక్కడ ఉన్న పార్టీ యంత్రాంగాన్ని చెప్పారు, తెలుగుదేశం పార్టీ యంత్రాంగాన్ని, మీరు ఎక్కడైతే వీలుపడితే అక్కడ సేవా కార్యక్రమాలు చేయండి, ఎక్కడెక్కడ అన్నం వండి పెట్టండి, ఎవరైనా అన్నార్థులు ఉంటే క్యాంపుల్లోకి వెళ్ళి భోజనాలు పెట్టండి అని చెప్పేసి. దిట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. నాకు బాగా గుర్తు, టెలికోస్ మొత్తం ఆర్డర్ ఇచ్చారు, మీరు ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, డబ్బులు అవుతాయి ఏదైనా ఆలోచించొద్దు, ఇమీడియట్గా టవర్ సెలెక్ట్ చేయండి, ముందు కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేయండి, కనీసం యావతల వాళ్ళు, వాళ్ళ బంధువులు, మిత్రులు ఏమైపోయారో తల్లడిల్లిపోతున్న వాళ్ళకి మీరు కనెక్టివిటీ ఇస్తే ముందు సేఫ్గా ఉంటాయని చెప్పేసి. ఎయిర్టెల్, ఐడియా, హచ్, వాటెవర్, యూనో వోడాఫోన్, వాటెవర్, అందరికీ ఒకటే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, టెలికామ్ మినిస్టర్తో మాట్లాడి ప్లీజ్ ఇన్స్ట్రక్ట్ చేయమని చెప్పారు. అలానే ఇన్సూరెన్స్ కంపెనీస్ నష్టపోయిన వాళ్ళు ఎవరైతే పారిశ్రామికవేత్తలు కానీ, ప్రజలు కానీ, వ్యాపారస్తులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నష్టపోయిన ఇమీడియట్గా సెటిల్ చేయమంటే 1 మంత్ ఫ్లాట్ 90% క్లెయిమ్ సెటిల్ చేసి పడేసారు. దస్ వారం రోజుల తర్వాత మళ్ళా దివాళీ వచ్చింది. దివాళీ వస్తే అందరూ క్రాకర్స్ కాలుస్తారని, ఆల్రెడీ చెట్లన్నీ పడిపోయేవన్నీ తీసుకొని డంపుల్లో పెట్టేశారు. క్రాకర్స్ కాల్చి ఏ క్రాకర్ అయినా పోయి దాన్ని పడితే తగలబడి అది పెద్ద ఉపద్రవం అని చెప్పేసి ఆయన పిలిపించారు. ఎవ్వరు కూడా దీపావళి సెలబ్రేట్ చేసుకోవద్దండి, క్రాకర్స్ కాల్చొద్దండి, ఇలాంటి ఉపద్రవం ఉందంటే స్వచ్ఛందంగా విశాఖ ప్రజలు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు ఒక క్రాకర్ కాల్చలేదు. కానీ వీళ్ళు మళ్ళీ ఆ సెలబ్రేషన్ మిస్ అవ్వకూడదు. అందుకే నేను ఒక మాట చెప్పాడు, బీచ్ ఒడ్డున మనం కాగడాలు ప్రదర్శన చేద్దాం, సిటీ మొత్తం రండి, మన కాంగ్రెస్ పోకూడదు, వారం రోజుల్లో విశాఖపట్నం ఈ ప్రకృతి ప్రళయాన్ని జయించింది అన్న సందేశం ఇవ్వాలి. మళ్ళీ ఇంకోసారి ప్రకృతి మన మీద అటాక్ చేయాలంటే భయపడేటట్టుగా మనం ఉండాలని చెప్తే కాగడాలు ప్రదర్శన చేసి ఒక హీరోయిన్షిప్ ఇచ్చారు. విశాఖపట్నంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ తగ్గించలేదు. ఇలా జరిగిన పరిణామాల్లో ఇవాళ 2 సంవత్సరాల తర్వాత నేను విశాఖపట్నాన్ని చూస్తే, విశాఖపట్నంలో టుడే ఈజ్ సెలబ్రేషన్ ఈజ్ హ్యాపెనింగ్. 4.5 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిన పారిశ్రామికవేత్తల సదస్సు విశాఖపట్నంలో జరిగింది. భారతదేశంలో ఇంకా ఏ రాష్ట్రం కూడా క్లెయిమ్ చేయలేనంత రియలైజేషన్, ఆ పెట్టుబడుల రియలైజేషన్ విశాఖపట్నంలో జరిగిన సదస్సులో జరిగింది. ప్రపంచశ్రేణి నావికా దళం వాళ్ళ యొక్క సదస్సు అయితే విశాఖపట్నంలో జరిగింది. ప్రపంచశ్రేణి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రేషన్ అయితే విశాఖపట్నంలో జరిగింది. విశాఖపట్నం ఎక్కడ కూడా డై అవ్వకూడదు, విశాఖపట్నం ఎక్కడ కాన్ఫిడెన్స్ అనేది లో అవ్వకూడదు అని చెప్పి చూపించిన ఆ ప్రతిభకి, ఆ నాయకత్వానికి జేజేలు పలుకు చెప్తున్నాను. థ్యాంక్ యూ సీఎం సార్, యువర్ ప్రైడ్, యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.